గారు బాగున్నారా బాగాలేదు రాకపోతే రాలదంటున్నారు అని చెప్పేసి అన్నం నుంచి అన్నం పై నుంచి రాజమండ్రి నుంచి రైలు కదా నుంచి డబక్క పడిపోయాం వచ్చేసాం వచ్చేసాం అమలాపురం పెట్రోల్ ధరలో వచ్చేసాం ఏమంటే మా ఇంట్లో డబ్బుకేం దానకేం లోట్లేదండి మరి మా ఇంట్లో కోట్లు ఉంటే కుక్కలు తినేతనే లక్షలుంటే అక్కలు తినేతనే ఏరుంటే ఆకలి తినేతనే పదులు ఉంటే పందులు తినేతనే ఆగ్రహ చిల్లరం చేయవలు తినేతనే మరి మా ఇంట్లో భోజనాలు పెడతామంటే వంకాయ తింటే వంగిపోతున్నారని బేకాయ తింటే బీసుకుపోతున్నారని చిక్కుడే కొరత చిక్కుపోతున్నారని ములక్కాయ తింటే ముదిరిపోతున్నారని గోంగూర తింటే గోక్కున్నారని పొట్లకాయ తింటే పొట్టొస్తుందని చెప్పేసి లడా సార్ లడా పప్పు ఏంట్రేసి కిరణాల పోసి పెట్టేవాడు మరి తిన్నాక బాగానే ఉన్నారని ముగ్గురేళ్ళు మంతానే కరుస్తున్నారని మరి పొద్దున్న అమెరికా వాళ్ళు వచ్చి నన్ను పాకిస్తాన్ తో యుద్ధం చేయమని చెప్పి నాకు 6 రూపాయలు అడ్వాన్స్ ఇచ్చారు మరి వాళ్ళు ఇచ్చిన 6 రూపాయలు అడ్వాన్స్ తీసుకుని జీడికింద అంత జీబు వేసుకొని చూడుకోరు అంత తుపాకి తీసుకొని బయలుదేరలేదండి మరి జీడికింద అంత జీబులో డీజిల్ అయిపోయిందని చెప్పి జీబు వెళ్ళిపో చెరువులో పడిపోయిందని నేను వచ్చి ఇక్కడ పడిపోయానండి మరి మాకు ఇచ్చే మామూలు మాకు ఇచ్చేస్తే పాకిస్తాన్ తో యుద్ధాన్ని బయలుదేరుతాను మరి మీకు ఏదైనా ఫ్యాక్టరీ కావాలంటే చెప్పండి గుడివాళ్ళ గుడ్లు ఫ్యాక్టరీ మాదేనండి దుబాయ్లో దూదు ఫ్యాక్టరీ మాదేనండి ఏలూరులో అలకల ఫ్యాక్టరీ మాదేనండి పామర్లో పందుల ఫ్యాక్టరీ మాదేనండి మరి మీకు ఏదైనా ఫ్యాక్టరీ కావాలంటే రీఫిల్ లేని పెన్ తెచ్చుకుంటే మొత్తం రాసిచ్చేస్తాను మరి మరి మేము ఇల్లు కడదామంటే తాటాకైతే గలగలంటే ఇటుకే తిరిగిపోతున్నాను జమ్మైతే జారిపోతున్నాను పింకైతే పేలిపోతున్నాను నాపర అయితే నలిగిపోతున్నాను మరి అందుకని చెప్పి మా ఆఫీసులో భలే భలే కలపలు కనిపెట్టారండి ఏమేమి కలపాలంటే బొబ్బాస్ కలపండి జిల్లేడు కలపండి ఉరిగడ్డు వాసాలండి దొంగ దోలాలండి చీపురు పళ్ళ కిటికీలండి పైన కోడి పీట ఆపండి మరి పైన కోడి పీట ఆపి ఎందుకంటారా వచ్చే వర్షాకాలంలో కారు సువాసన వస్తారు మరి మా ఇంట్లో పెళ్లి భోజనాలు చెప్పిన ఎక్కువ జనం రారు కానీ కోడి పీ సువాసన చెప్తూ ఊరంతా వచ్చి కూర్చుంటారు మరి మా ఇంట్లో కేజీ బంగారం ఉంటే కుక్క నాకు ఎందుకు చెప్పేసి చెత్తకుక్కలు పడేసేవాడిని కోడి పిల్లలు నూకల్లా కట్ట వచ్చేవాడి ఏమండి సార్ సార్ తప్పుకోండి సార్ మా గన్ను పేలిపోతున్నాను ముందు 3 కిలోమీటర్లు అయినా 7 కిలోమీటర్లు వెళ్ళిపోయి మరి ఆపుజేయమంటారు మూసేయమంటారు ఆపుజేస్తే 6 వేలండి మూసేస్తే 3 వేలండి పక్క తప్పితే 10 వేలండి మరి మా గన్నుకు లైసెన్స్ లేదండి కాలిస్తే కేసు లేదండి మరి మా గన్నులో ఇప్పుడు బుల్లెట్లు పెడితే అర్ధరాత్రి 12 గంటల పేలిపోయింది.